ఇప్పుడుంటుంది ఇంట్లో రచ్చ. అన్నిటికీ రెడీ. మర్యాదగా దుర్గ ఎక్కడున్న విడిచిపెట్టు, అప్పుడే పాపను విడిచిపెడతాం. ఇటు పోయి ఉంటుంది. చూద్దాం. తాళం వేసిందిరా, అటువైపు చూద్దాం. పదా దుర్గను విడిపించడానికి మంచి ఛాన్స్ దొరికింది అనుకున్నావురా, కానీ మిస్ అయింది కదరా. పెద్ద పెద్ద వాళ్ళనే కదలకుండా చేశాం, కానీ చిన్న పాప తప్పించుకుంటే దాన్ని ఆపలేకపోయాంరా. రే, ఆ పటాస్ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. హలో రే, నేను. ఏంటే? ఏంటి ఏంటే? నన్ను ఏంటి అంటావా? నువ్వు నన్ను రే అల్లే. నీలాంటి రౌడీలకు అంతకు మించి మర్యాద ఏం తెలుస్తుందిలే. నీలాంటి ఆడదానికి ఇంతకు మించి మర్యాద ఏం దొరుకుతుందిలే. షట్ అప్ యు రాస్కల్. రే, నేను దుర్గను రిలీజ్ చేస్తాను, పాపం తీసుకొచ్చేయండి. పాప లేదు. ఏంటి పాప లేదు? తప్పించుకుంది. ఏ నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు ఆడడానికి నా పేరు మోనిత కాదు. యు ఇడియట్, కరెక్ట్ గా చెప్పండిరా. సన్నాసులారా? ఏంటి లపాకి? సన్నాసులేంటే పటాకి? వాట్? రొట్ట ముఖందానా? కాకి మెడదానా? కొత్తం కళ్ళదానా? రారా పోరా అంటావేందే? పాత పెళ్ళం లెక్క జడగోసి సౌరాలుడికి అమ్మి పడేస్తా, ముక్కు కోసి కుక్కలకు నక్కలకు పడేస్తా. పాప తప్పించుకుంది, దుర్గానే దాన్ని తీసుకుని వచ్చి దుర్గని విడిపించుకుని పోతాం, లేదంటే నీ సంగతి బయట పెడతాం. ప్లాన్ రివర్స్ అయిందంటే పనికొచ్చేలాగే మారిందిగా. ఇప్పుడు దుర్గని రిలీజ్ చేయనక్కర్లేదు, హిమ మళ్ళీ వీళ్ళకే దొరకాలని లేదు. అదేవైపోతే నాకేంటి? హిమ తిరిగి రాకపోతేనే నాకు మంచిది. దీపం మీద పడ్డ నింద ఎప్పటికీ మారదు. దూరం కావాలా నన్నే విడిచి వేరైపోవాలా.
గాలికి వాలిన రెప్పల సౌవడి ఇంకా వినిపిస్తుంది, గుండెలాంచున పాదము తాకిడి ఇంకా నన్ను తడిమింది, పూటకి పూటకి పండగలవు గతం ఇంకా నన్ను తరిమిందే.